ఇక్కడ విచ్చేసిన అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ మా అన్న రామ్ చరణ్ చరణ్ అన్నకి అరవింద్ మామగ అండ్ సంగీతం శ్రీనివాస్ గారికి సిన్నుల సీతారామ శాస్త్రి గారికి అండ్ ఈ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్ అండ్ అండ్ ఈ సినిమా గురించి కాదు మీరు అరుస్తే నాకే వినపట్లేదు ఏం మాట్లాడుతున్నాను సో ఓకే ఈ కంచె సినిమాలో యాక్ట్ చేయడం ఈ ఛాన్స్ నాకు రావడం ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ క్రిష్ క్రిష్కి షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని సీన్లు చేసినప్పుడు నేను ఆగిపోయి క్రిష్ నీకు ఐడియాలో వచ్చింది క్రిష్ చేసే సినిమా ఎలా చేయాలనిపించింది ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలను అడుగుతూ ఉండేవాడిని అండ్ ఇట్ ఈస్ బ్రిలియంట్ ఇలాంటి కథ క్రిష్ అల్లుకుని చేసి అంటే కథలు రాయడం అనే ఓకే దీన్ని రియాలిటీలోకి పెట్టి ఒక ప్రోడక్ట్ని ఫైనల్గా తయారు చేయడం చాలా కష్టం అండ్ ఈ ప్రోడక్ట్ క్రిష్ చేయగలిగాడు అండ్ క్రిష్తో పాటు ఈ ప్రోడక్ట్తో పాటున్న అందరూ మై ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి అండ్ బీబో శ్రీనివాస్ గారు అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రజ్ఞ శ్రీనివాస్ అవసరాల అండ్ నికేతన్ అండ్ ఎవ్రీవన్ హూ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ అండ్ బాబా జ్ఞానశేఖర్ మా సినిమా కెమెరామ్యాన్ ఆయన నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఓకే సినిమా చేస్తున్నాం నా బాధల్ని పడుతుండేవాడిని ఈ సీన్ ఆ సీన్ నేర్చుకుంటూ చేస్తాం మొన్న రష్ వస్తున్నప్పుడు నేను బాబాకు ఫోన్ చేసి అన్నాను బాబా యూ హ్యావ్ రికార్డెడ్ అ మాస్టర్ పీస్ నీ కెమెరాతో ఆ 1940s లుక్ మొత్తం తీసుకొచ్చాడు ఇట్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ బాబా అండ్ సురేష్ ఫర్ దాట్ అండ్ ఇదంతా కాకుండా ఇక్కడికి పండుగ రోజు నాకు తెలిసి అందరు ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు అండ్ డెఫినెట్లీ యు ఆర్ అవర్ ఫ్యామిలీ అండ్ మీరు ఇలా వచ్చి పండుగ రోజు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను అండ్ థ్యాంక్ యూ అండ్ నేను ఇక్కడికి వచ్చి కొంతమంది గురించి మాట్లాడకపోతే ఫస్ట్ తప్పు చేస్తున్నాను అవుతాను మా ఫ్యామిలీ మా పెద్దనాన్న చిరంజీవి గారి గురించి మాట్లాడాలి ఇక్కడ మీ అందరి కాంపిటీషన్ చిరంజీవి గారికి అందరికైనా బిగ్గెస్ట్ ఫ్యాన్ నాకు తెలిసి నేనే ఐ థింక్ ఎవ్రీవన్ నోస్ దాట్ అండ్ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అండ్ అంటే ఆయనకి నేను థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పుకోలేను డాడీ ఒక మంచి సినిమా చేస్తున్నాను మీ పౌరవం నిలబెడతాను మా బాబాయ్ కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్కా నేను వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తాను బాబాయ్ సినిమా చేశాను ఎలా ఉందని అడుగుతాను అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చరణ్ అన్న బన్నీ అన్న అండ్ తేజ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ మా ఫ్యామిలీ అందరూ మాకు సపోర్ట్ చేసినందుకు డెఫినెట్గా ఈ సినిమాలో పార్ట్ అవ్వడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఐ ఫీల్ ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ కంచె సో డెఫినెట్గా ఈ సినిమా నేనే కాదు రేపు వద్దు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు గడవపడేలానే ఉంటుంది సినిమా ఈ సినిమా మావాడు చేశాడు వరుణ్ చేశాడని చెప్పుకుంటారు మీరు సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ లేని జీవితం ఆడియో ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్ద మావయ్యకి నాబాబ మావయ్యకి బన్నీకి చరణ్కి అలాగే ఇతర ఆత్మీయులకి పెద్దలకి మీడియా వారికి అండ్ మా ప్రియాతి ప్రియమైన అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారం ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు అండ్ అరవింద్ గారు కాదు అరవింద్ మామ అండ్ దిల్రాజు గారు పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆయన దిల్రాజు మామ అని పిలుస్తాను సో అరవింద్ గారు వచ్చేసి రామ్ చరణ్ మా మగధీర సినిమా తీశారు అది ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు
అలాగే దిల్రాజు గారు బన్నీ రెండవ సినిమా ఆర్య తీశారు, అది ఎంత పెద్ద హిట్ ఉంది మీ అందరికీ తెలుసు. అలాంటి ఇద్దరు దిగ్గజాలు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ కలిసి నా రెండో సినిమా చేస్తున్నారంటే నాకు దానికి మించిన అదృష్టం నేను చెప్పలేనండి. అది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు, నా ఆడిషన్ చూసి సార్ ఈ అబ్బాయితో నేను సినిమా చేస్తానని చెప్పి రాజుగారితో చెప్పి నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి. మీ ముందర ఇలా నిలబడి ఇలాగ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతానంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మా డైరెక్టర్ గారు నాకు మంచి కథనిచ్చారు. అండ్ డెఫినెట్గా మీ అందరినీ ఒక డిఫరెంట్ తీసుకెళ్ళిపోతారండి, ఒక డిఫరెంట్ జానర్లో, ఒక డిఫరెంట్ వరల్డ్లోకి. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మళ్ళీ అనూపన గురించి చెప్పాలి. అనూపన, నేను పవర్ స్టార్ గురించి తప్పకుండా మాట్లాడతాను. సో అనూపన, నేను మిమ్మల్ని జై సినిమా నుంచి నేను మీ మ్యూజిక్ ఫాలో అవుతున్నాను. మీరు మెలడీస్ ఎంత భావిస్తారో నాకు తెలుసు. అండ్ ఇష్క్ సినిమా తర్వాత ఐ బికమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అసలు ఐ లవ్ యువర్ మ్యూజిక్. అండ్ మీరు నా సినిమా చేస్తారని తెలిసిన వెంటనే నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనూపన ఫర్ గివింగ్ సచ్ లవ్లీ మ్యూజిక్. ఆ తర్వాత మా సినిమాలో పనిచేసిన శివ కెమెరామెన్ శివ గారు, శివ అన్న, యా సో అన్న డైరెక్టర్ గారికి ఎలాగైతే కావాలో అలాగే దాన్ని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేశారు ఆ స్క్రీన్ మీదకి. మీకు చూస్తే చూసారుగా థియేటర్ ట్రైలర్ ఎంత బాగా వచ్చిందో. ఐ రియల్లీ థ్యాంక్ శివ అన్న ఫర్ ఇట్. పవర్ స్టార్ గురించి సార్ ఒక చిన్న క్వశ్చన్ అండి. మీ అందరికీ గుండె చప్పుడు ఉంటుంది తెలుసు కదండి. ఆ గుండె చప్పుడు నాకు పెద్ద మావయ్యండి. మీ అందరికీ మనస్సాక్షి అని ఉంటుంది కదా. నాకు మనస్సాక్షి లేదండి, పవన్ సాక్షి అని ఉందండి నాకు. అలాగే మీ అందరికీ సహనం, ఓర్పు, నవ్వు, కోపం ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ నాకు నా బొమ్మయ్యండి. అలాగే నాకు వాళ్ళు ఇచ్చిన కొండంత బలం, కొండంత ఇది ఏంటంటే మీరు అభిమానులు. మీ ప్రేమ, మీ ఆప్యాయతకి నేను దానికి వెలకట్లేను. మీరు చూపించే ప్రేమ, ఎందుకంటే నేను ఇంకా ఏమి చేయలేదు, నేను నా ఎఫర్ట్ అంతా ఏం చూడలేదు మీరు. కానీ మీరు ప్రతిసారి నన్ను చూసినప్పుడు మీరు చూపించే అభిమానం, ప్రేమకి నేను దాసుడినయ్యాను. అండ్ మా హీరోయిన్ రెజీనా గురించి చెప్పాలి. షీస్ అ వెరీ స్వీట్ గర్ల్, చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగా తన డైరెక్టర్ గారికి ఎలా కావాలో తను అంత ఈజీగా ఎమోట్ చేసి బాగా చేసింది. అండ్ లైక్ ఆల్ ది బెస్ట్ రజీనా. వాసన్న హర్షిత్, వాసన్న నాకు అసలు లిటిల్గా ఫ్యామిలీ మెంబరే. అలాగే హర్షిత్ కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నేను సినిమాలకి రాకముందే నాకు నుంచి పరిచయం నాకు హర్షిత్. అండ్ వాసన్న అయితే అసలు లిటిల్గా నన్ను ప్రతిరోజు ఏమి కంగారు పడకుండా ప్రతిరోజు ఏం కావాలో అది నీట్గా చెప్పి చేయించుకున్నారు. అండ్ ఎక్కడా ఇబ్బంది పడలేదు. సారీ మర్చిపోయాను. అండ్ థ్యాంక్ యూ వాసన, థ్యాంక్ యూ హర్షిత్. ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచొని నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఆ ముగ్గురు మహిళండి. వాళ్ళు లేకుండా నాకు ఈ జీవితం లేదు, ఇలాగ సినిమాల్లో నాకు వచ్చేదే కాదని. సో ముందుగా వాళ్ళందరికీ నేను వాళ్ళ ముగ్గురికి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మావయ్యలు. మీ ముగ్గురు ప్రేమ ఆప్యాయతలు నేను ఇలాగా నేను ఇలా మాటల్లో చెప్పలేను అది. అలాగే మాకు వెలకట్లేని ఒక ఇచ్చిందంటే వెలకట్లేని ఒక ప్రేమని ఆప్యాయతను చూపించిందంటే అది మీరండి అభిమానులు. మీ అందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానీ నేను ఒక్కటి ఏంటంటే ఎప్పటికీ నేను మీలో ఒక్కడిని, నేను అభిమానిగానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై.